హాయ్ హాయ్, ఇవాళ టమాటో మునక్కాయ జీడిపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను. టమాటో ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు కొద్దిగా ఉప్పేసి ఉడికించి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లాకు, కరివేపాకు, పుదీనా, మెంతాకు, కొత్తిమీర, పెరుగు, క్రీమ్, అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ఉప్పు, కారం, జీడిపప్పు, కొద్దిగా టేస్ట్ కోసం షుగర్. మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ పోసేసుకో. ఆయిల్ పోసేసుకొని ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము ఆయిల్ కాగే వరకు మనము ఈ టమాటాలో ఒక స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్, పెరుగు. పెరుగు ఎందుకు వేస్తున్నా అంటే కమ్మదనం చాలా బాగుంటుంది పెరుగు వేస్తే. కొద్దిగా క్రీమ్, మళ్ళీ లాస్ట్కి వేసుకుందాము కొద్దిగంత క్రీమ్. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా తీసుకేసి పెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నాకు మీకు చూపించడానికని చెప్తున్నాను. 10 నిమిషాలు ఇలా చేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది కూర. చూడండి, చాలామంది చాలా రకరకాలు చేస్తారు. నేనేమో నా పద్ధతిలో, నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకుంది. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇప్పుడు కొద్దిగా పప్పు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పుదీనా, మెంతాకు, కొత్తిమీర వేసుకుంటాం. ఉల్లాకు నేను ఎక్కువ ఈ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ వాడతాను నేను. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయ్యే లోపల మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. కిటికీలు, మనము డోర్స్, గ్లాస్ డోర్స్ అవన్నీ తుడవాలంటే కొద్దిగా వెనిగర్ వేసి మీరు ఒక తడి బట్ట పెట్టుకొని వెనిగర్ రాసి తుడవండి. చాలా నీట్గా ఉంటాయి గ్లాసులు, చాలా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్తో తుడిస్తే గ్లాసెస్ చాలా శుభ్రంగా ఉంటాయి. కొద్దిగా ఫ్రై అయినాక, కొద్దిగా ఫ్రై అయింది కలర్ మారినాయి జీడిపప్పు. ఇప్పుడు మనము మునక్కాయ కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి
బికింగ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేద్దాము. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను, దీంట్లో వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి పాటలు వేసుకుందాం. వాటర్ వేసి పెట్టేసుకుందాం. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ చేసుకుంటే మీరు చూస్తుండగానే మీకు కూర అయిపోతుంది. టైమింగ్స్ అయిపోయింది, చూద్దాము చూడండి. ఇలా వేసిన దాన్ని మనము దీంట్లో మనం ఇప్పుడు మన ఉప్పు, కారము, పెరుగు, క్రీమ్ అన్నీ కలిపింది టమాటో వేసి టమాటో వేసిన తర్వాత కొద్దిసేపు చూడండి, టమాటా ఇలా ఉడుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని కొద్దిసేపు మనము మూత మూత పెట్టేసుకున్నాక ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని కొబ్బరి పొడి వేసేసుకుందాము. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీరు బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, క్రీమ్ ఫ్రై వేసుకున్న తర్వాత చూడండి, దాంట్లో కారపప్పు, మునగకాయ, టమాటో కూర లైక్. ఓకే, బాయ్ బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.